కేవలం ఆధిపత్యం అన్నది సాధడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కట్రలతో అతి దారుణంగా దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీరు చేసే ఈ కిరాతకాలు, ఈ దారుణాలు వల్ల ప్రజలు ఏమైనా భయపడతారనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. మామూలుగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతా ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ, రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా, ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు. పిల్లలు బడులకు పోతా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లుల్ని మోసం చేస్తూ అమ్మ ఒడి దగ్గర కొట్టేశారు. ప్రతి పిల్లాడికే ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లల్ని మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మను మోసం చేశారు. తల్లులకు అమ్మ ఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి తల్లి, ప్రతి ప్రతి అమ్మాయికి
ప్రతి ఎక్కకు ప్రతి చెల్లింపకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా, ఏప్రిల్ మే జూన్ ఫీజులు రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాలా. పిల్లలు చదువుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి, ఫీజులు కట్టలేని పరిస్థితి లేకి, కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం.